భగవంతుడు అంటే మీకు అంత ఇష్టం అండి, శ్రీకృష్ణుడు అంటే మీకు? సాక్షాత్ పరమాత్మ, ఆయన యొక్క స్వరూపమే సర్వము. అంటే భగవద్గీత గురించి చెప్పండి, నాకు తెలుసుకోవాలని ఉంది. భగవద్గీత గురించి తెలుసుకోవడం అంటే అది నాలుగు రకాలుగా తెలుసుకుంటాడు. దాంట్లో ఒకటి జ్ఞానస్వరూపం, పరమాత్మను చేరుకునే మార్గం చూపుతుంది. రెండోది ఈ భౌతిక ప్రపంచంలో ఏ విధంగా జీవించాలా అనేది తెలుపుతుంది. అంటే తగులుకోకుండా, అది కూడా ఆ మాదిరిగా తెలుపుతుంది తెలుసుకున్నటువంటి. ఇంకొకటి కూడా తెలుపుతుంది, అది నేనెవరిని, నా స్వరూపం ఏంటి అని తెలుసుకుంటే కూడా అది చూడు ఎంత బాగా పలుకుతుందో చూసావా. సత్యం పలికేటప్పుడు అది పలుకుతుంది. ఆ రకంగా తెలుపు, నాలుగు రకాలుగా తెలుపుతుందండి. దాన్ని అనుసరించినటువంటిది భగవద్గీత చెప్పేది కానీ, ఖురాన్ చెప్పేది కానీ, బైబుల్ చెప్పేది కానీ, బౌద్ధ మతం చెప్పేది కానీ, అన్నీ ఒక్కటేనండి. ఒకటే ధర్మాలే, ఒకటే ఇది, ఒకటే ఇది అని అన్నీ ఇవ్వడాలి. అయితే వీళ్ళు దాన్ని చెడగొడుతున్నారండి, సమాజం చెడగొడుతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, యేసు ప్రభు మావాడు, యేసు ప్రభు చెప్పినట్టు మేము వింటున్నాము. యేసు ప్రభు ఏం చెప్పాడండి? మతభేదాలు పెట్టుకోమన్నాడా? చెప్పలేదు కదా. ఆ విధంగా వీళ్ళు చేసుకుంటున్నారు అంతే చెప్తే. శాస్త్రాలు చెప్పడం అన్నీ ఒకటే ధర్మము, ఒకటే ఇది, ఒకటే. కానీ వాటిని అనుసరించకుండా వీళ్ళు కేవలం ఉపాధి కోసమో, డబ్బుల కోసమో, దేనికోసమో, ఈ మెప్పు పొందడం కోసమో ఏదేదో చేసుకుంటున్నారండి. వీటిని కూడా వాళ్ళు అనర్థానికి దారి చూస్తున్నారంటే చెడగొడుతున్నారు అన్నమాట. ఇప్పుడు బైబుల్లో యేసు ప్రభు చెప్పింది వేరే అండి, అది కరెక్ట్. కానీ అది అనుసరించట్లేదు కదా వీళ్ళు. మరి ఇతర దేశాల నుంచి ఎంతో ఫండ్స్ వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి, ఏదో చేస్తున్నారని దాన్ని పట్టుకొని వీళ్ళు చేస్తున్నారు. తప్పు, అది అలా చేయడం తప్పు. వ్యాపారంగా భావించకూడదు, ఏది కూడా వ్యాపారం చేయకూడదు. ఇప్పుడు తిరుపతి వెంకటరమణ స్వామి ఉన్నారు, ఆయనకి ఏమన్నా అవసరమా అండి? ఇవన్నీ కూడా అవసరం లేదు కదా. ఆయన పేరు చెప్పి వీళ్ళు బతుకుతున్నారు, వీళ్ళు జీవిస్తున్నారు, భగవంతుడు అవకాశాన్ని ఇచ్చారు. మరి దాన్ని సద్వినియోగం చేసుకోవాలా కానీ దాన్ని నువ్వు అబద్ధాలు చెప్పేసి దాచిపెట్టేస్తే ఏం చేస్తావు? దొంగతనం చేస్తే ఏం చేస్తావు? ఎన్ని కోట్లు దోసేస్తే ఏం చేస్తావు? ఏం చేసుకోలేవు. చేసుకునే అవకాశమే లేదు. ఇక్కడ ఏం చేస్తావు నువ్వు? ఏది కూడా తీసుకుపోవడానికి అవకాశమే లేదు. అప్పుడు అలెగ్జాండర్ వరుస కూడా అంతా కొలగొట్టుకుంటూ పోయి రత్నాలు ముత్యాలు రాసులు పోసాడంట. వజ్రాలు, ఇడర్యాలు, బంగారు నాణ్యాలు అన్నీ కూడా పోయేటప్పుడు నా చేతులు కట్టాకండి, వదిలిపెట్టేయండి, ప్రజలు చూడాలా, నేనేం తీసుకోవట్లేదు. అలా ఉంటుంది. వీళ్ళు దాచిపెట్టిన కోళ్ళు అబద్ధాలు చెప్పి సంపాదించిన డబ్బులన్నీ ఏం పట్టపోతారండి? పట్టపోవడానికి అవకాశం లేదండి. చేయకూడదు అన్నక తప్పండి. భగవంతుని వ్యాపారంగా భావించి చేయకూడదండి. భగవంతుని పేరు చూసేస్తున్నారా? ఎప్పుడు నిన్ను చూసేస్తున్నారా? ఇప్పుడు పూజారులు భగవంతుని సేవ చేసేవాళ్ళు అక్కడ ఉండారండి, వాళ్ళను చూసి భక్తులు డబ్బు వేస్తున్నారా? భగవంతుని చూసేస్తున్నారా? భగవంతుడి, భగవంతుని చూసే కదా వేస్తున్నారు. అప్పుడు నువ్వు పొరపాటు చేయొచ్చా? కేవలం నిన్ను ఉపాధిగా పెట్టారాడ, భగవంతుని సేవ చేయడు. నీవు సం తిని నీ భార్య పిల్లలు నీ వాళ్ళు తినే అంతవరకే నీకు హక్కు. అంతేగాని నువ్వు దాచిపెట్టడము, నువ్వు పూడ్చిపెట్టడము, ఎవరో ఊరికో పంచిపెట్టడము, నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి కాదు. అట్లా చేయడము తప్పు. ఆ విధంగా ఎప్పుడు చేయకూడదు. భగవంతుని సొత్తు భగవంతునికే అర్పితం చేసి అది ధర్మంగా కట్టుబెట్టి ధర్మమైన పద్ధతిలో నువ్వు నడిపించాలి. ఏమే అందరినీ గౌరవిస్తూ ప్రజలందరినీ కూడా అమాయకమైనటువంటి వాళ్ళు, తెలియనటువంటి వాళ్ళు భగవంతుని దగ్గరికి వెళ్తారండి. మరి ఆడు నువ్వు అష్ట కష్టాలు పెట్టి పంపిస్తే వాడు తెలుసుకునేది ఏంటి? ఏం తెలుసుకుంటాడు? మీరే చెప్పండి. లైన్లో పెట్టి తోసేసి వాళ్ళని తీకేసి ఆడు ఇక్కడి నుంచి తోసేసి అక్కడి నుంచి లాగేసి వాళ్ళు చూసింది ఏంది అని మొహం పీక్కోవడం రాక్కోవడం తప్ప చెప్పండి మీరే. ఆడిపోయే లైన్లోనూ రెండు తీసుకోవడానికి లైన్లోనూ కష్టమే, పీక్కోవడం రాక్కోవడమే. మరి ఈ విధంగా మన భక్తులు, తెలియనటువంటి అమాయకులు ఎన్నో కష్టపష్టాలు పడుతున్నారు. వీళ్ళని ఏం చేస్తున్నాడు, 4 కిలోమీటర్లు నడిపించి
మళ్ళా ఆ యొక్క కొట్టాలను దోషిస్తున్నాడు. రాత్రంతా అక్కడ కరాచీనికి ఉప్మా పెట్టేసి అక్కడ చంపుతున్నాడు వాడు. ఎప్పుడో తెల్లారుదాన్ని ఎప్పుడో వదులుతున్నాడు. వీళ్ళకు డబ్బులు కట్టిన వాళ్ళకు, టికెట్ తీసుకున్న వాళ్ళకు వీడి మధ్యలో పంపించేస్తున్నాడు. వాళ్ళనేమో అక్కడ చంపుతున్నాడు. పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, ఆడవాళ్ళు, ముసిడివాళ్ళు ఎంత కష్టాలు పడుతున్నారండి. ఆ మాదిరిగా భగవంతుడు చెప్పారా చేయమని? చేయకూడదు కదా. నువ్వు కరెక్ట్ అయిన ఏర్పాటు చేసుకో, కరెక్ట్ అయిన పద్ధతిలో నడిపించు, ఎవరికి బాధపడద్దు. వాళ్ళకు సంతోషపెట్టడమే భగవంతుని దగ్గరికి ఎందుకు వస్తున్నారు వాళ్ళు. నువ్వు ఆనందంగా భగవంతుని దర్శనం చేసుకొని ఆనందపడడానికి వస్తున్నారు. కష్టాలు పడేటువంటి ఏదో ఇంటికన్నా పడరు. మళ్ళీ ఇక్కడ దూరం రావడం ఎందుకు కసులు పెట్టుకొని? కరెక్ట్ కాదండి పరివారం కష్టం, కరెక్ట్ కాదండి. ఎవడైతే ఈ రెండు గుణాలలో ఉన్నటువంటి వాడు కరెక్ట్ చేయడండి. ఆశ వాళ్ళకి, ఇతరుల మీద దుర్బుద్ధి, వీర్ష, రాగద్వేషాలు ఉన్నటువంటి వాడు సక్రమంగా నడతారండి ఈ ప్రపంచంలో. మనుషులు నడతారండి. మరి వాళ్ళని ఇతరుల వాళ్ళు ప్రేమించేది తెలియదండి వాళ్ళకి. వాళ్ళని స్వార్థం చూసుకుంటారు కానీ ఇతరుల యొక్క కష్టాలను చూడరండి. అంతమంది భక్తులను కష్టాలను చూడండి వాడు. కేవలం వాడు ఏం చూస్తాడు? డబ్బు చూస్తాడండి. ఒక లక్ష పెట్టినామనుకోండి చేతిలో వాడు మారిపోతాడండి. ఇప్పుడు బాబా గారి ఆశ్రమంలో వచ్చినప్పటి నుంచి ఇక్కడ వాచ్మెన్ గానే చేస్తున్నారండి. అదేమండి, ఆయన పంపించిందే మనకేమండి? ఏదైతే మనకేనండి, ఏం మనం చేస్తున్నామండి? చేసేది బొమ్మ, పోయేది బొమ్మ, మనం చేస్తున్నామా? మనం చేస్తుంటే కదా మనం బాధపడ్డాయి. మనం ఏది చేసినా ఏం బాధపడమండి. పరమాత్మ చెప్పింది ఉపాధి, నీకు సంబంధం లేదు. అవటా నువ్వు ఏదైతే నీకేది, నువ్వు ఉద్యోగానికి నీకు సంబంధం ఏంటండి? జ్ఞానానికి ఉద్యోగానికి సంబంధం ఉందా? భగవంతునికి ఉద్యోగానికి సంబంధం, అన్నీ ఆయనే ఉంటే ఆయన ఇచ్చిందే. నువ్వు గేట్ కాడు ఉండు, లోపల ఉండు, బయట ఉండు, ఆడన ఉండు, నీకెందుకు? నీకు కావాల్సినటువంటి దేహధారణ కోసం అంత ప్రసాదం కావాలి అంతవరకే. అది ఎందుకు? శరీరం నిలబడడం కోసం అంతవరకే. కానీ నువ్వు ఏం చేస్తే ఎందుకంటే ఏ గేట్ కడుగుంటే లోపల ఉంటేనే ఉంది చెప్పండి మీరు. మరి సింహాసనం మీద ఉంటేనే ఉంది, భూమి మీద ఉంటేనే ఉంది, ఎక్కడుండే ఒకటే కదా. అది ఊడిపోయి బొమ్మ ఎక్కడ ఉంటే నాకెందుకు? ఉండేది ఉండే చోట ఉంది చాలు. ఇక్కడ ఉండడం వల్ల మీరు బాగా ఈ జ్ఞానం వైపుగా ఎక్కువ ప్రయాణం చేశారు ఆశ్రమంలో ఈ విధంగా ఉండడం వల్ల. రాత్రులు ఎవరు ఉండరు కదండి నాకు. మరి ఆయన ఎందుకు నన్ను పిలిచి రాత్రుల్లో ఉండమన్నారు? బాబాగారు, బాబాగారు ఉన్నప్పుడే పగలు ఉండేవాడిని. పగలు వద్దురా నీకు, రాత్రుల్లో నీకు బాగా జరుగుతుంది కారణ. రాత్రుల్లో ఉండమన్నాడు కానీ పగలు ఉండమని చెప్పలేదు. ఆయనే చేయిస్తాడండి ఏ విధంగా చేయిస్తాడు. రైతుల్లో అయితే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఆయన దగ్గరికి, హ్యాపీగా ఆయన దగ్గర ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు, అన్నీ ఆయన దగ్గర చేసుకోవచ్చు.